న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. న్యాయం చేయండి, న్యాయం చేయండి అని 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత. అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతిలో ఉందంట, చంద్రబాబు గారి మాట వింటుందంట. ఇంతేకాదు, షర్మిల చంద్రబాబు మాట వింటుందంట, చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిల. సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట. రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాటే వింటాడంట. బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా, మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట. అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో, ఎంత పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో, ఎంత పవర్ఫుల్గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. ఇదొక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైనా చంద్రబాబే కారణం. ఏదైనా కూడా ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కారణం. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది, రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడి చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈరోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మేనమామయ్య గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి, అక్యూస్డ్గా ఉన్న ఇన్కంబెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి.